నిరాశ నిస్పృహల్లో ఉండి ఒక చిన్న యాక్సిడెంట్గా జరిగినటువంటి దాన్ని ఒక చంద్రబాబు నాయుడికి ఆశలు కల్పించుకుంటున్నాడు. చిన్న పూచికపుల్ల ఇన్సిడెంట్ జరిగినా పెద్ద ఎత్తున ఆశపడిపోతూ దాన్ని రాజకీయం చేస్తా ఉన్నాడు. ఎందుకంటున్నామంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కులం చూడకుండా మతం చూడకుండా అన్ని వర్గాల వారు ఓట్లు వేశారు. మాకు ఓటు వేసిన వాళ్ళే కాకుండా మాకు ఓటు వేయనటువంటి ప్రజల యొక్క బాగోగులు చూసేటటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ, దాని మీద మంజూరు చేయడం కానీ, దాని మీద విచారణకు ఆదేశించడం కానీ ఎప్పుడైనా జరిగిందా? చూసామా? పుష్కరాల్లో నువ్వు చంపేసిన వాళ్ళు ఎవరు? హిందువులు కదా. హిందువులేగా నీ పుష్కరాల్లో నీ ఫోటో పిచ్చి కోసం పోతే చనిపోయిన వాళ్ళు హిందువులేగా? ఆ రోజు గుర్తుకు రాలేదా హిందువులు మన మూలంగా 30 మంది చనిపోయారని? ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి? ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రభుత్వమే ముద్దాయి కింద తయారైంది. ఇక్కడ ప్రభుత్వము ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ ముద్దాయిల్ని పట్టుకుంటుంది, విచారణకు ఆదేశిస్తూ ఉంది. సిబిఐ విచారణకు ఇచ్చాం. ఈ సమాజంలో 2-3 రకాల పార్టీలు తయారయ్యాయి. ఒకళ్ళేమో ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే ఆశపడిపోయేవాళ్ళు కొంతమంది, కొంతమంది ఏమో కావాలని ఇష్యూని క్రియేట్ చేసి దాన్ని పెద్దదిగా చేసి దాన్ని చూసి ప్రభుత్వం మీద బురజల్లేటటువంటి పార్టీలు ఈ రాష్ట్రంలో తయారైనాయి, దుర్మార్గంగా తయారైనాయి. జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ ప్రజలు మిమ్మల్ని ఏ స్థాయిలో ఏ స్థానంలో కూర్చోబెట్టారు అది గమనించుకోవాలి, దానికి అనుగుణంగా పనిచేయాలి. ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఆ రకంగానే ప్రజల మనసు చూరుకున్నాము, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ప్రజల యొక్క మనసు చూరుకున్నాము. ప్రతిదీ ఒక వివాదాస్పదమైనటువంటి అంశాల కింద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ మారుస్తూ ఉన్నాయి. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం విషయం తీసుకుంటే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభిమాన నాయకుడిగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు, సాంప్రదాయం ప్రకారం సమర్పిస్తారు, సాంప్రదాయం ప్రకారం వెళ్తారు, సాంప్రదాయం ప్రకారం దర్శనం చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారిలాగా చేతిలో పడము కాళ్ళకు బూట్లు కాదు కదా మాది. కాబట్టి రాజకీయాలు మానండి, దేవుడితో రాజకీయాలు మరీ మానండి, ప్రజల పక్షాన నిలబడేటటువంటి పార్టీల కింద తయారవ్వండి. అంతే తప్ప మీకు మీరు ఇష్యూని పెద్ద చేసుకుంటూ ఆనందపడుతూ, సమీపంలో ఏమి ఎన్నికలు లేవు, 3.5 సంవత్సరాలు ఉన్నాయి. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే, మీరు ఎంపీలుగా ఉన్నప్పుడే, మీరు మంత్రులుగా ఉన్నప్పుడే ప్రజలందరూ మిమ్మల్ని తిరస్కరించారు. ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా మమ్మల్ని సమర్థిస్తున్నారు, మాకు పట్టం కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పరిపాలన చేయమన్నారు. మా పరిపాలనకి, ప్రజలకి, మాకు మధ్య మీరు మీ మీడియా అడ్డం పడకండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. కనబడుతుంది కదా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చర్చిలకు వెళ్ళలేదా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మసీదులకు వెళ్ళలేదా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని హిందువులకు సంబంధించిన గుళ్ళు కొట్టేశారు? ఆఖరికి ఆంజనేయ స్వామి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ట్రాక్టర్లో తరలించినటువంటి ఘనత నీది, మర్చిపోయారా? మరి మీరు ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద దాడి జరుగుతుందని చెప్పని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అంతర్వేదిలో ఇన్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేసాం, పట్టుకుని తీరుతాం. ఎవరి మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయదు. అలాగే విజయవాడ కనదుర్గమ్మ వారి దగ్గర ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకున్నాం. మీరు ఎప్పుడైనా చర్యలు తీసుకున్నారా? మీరు ఎప్పుడన్నా బాధ్యత తీసుకున్నారా? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని కులాలు మతాలు అంటగట్టి డైరెక్ట్గా మాతో యుద్ధం చేసేటటువంటి
ఆత్మస్థైర్యం మీకు మీ పార్టీకి లేక ఈ రకమైనటువంటి చౌకబారైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు, ఇది సరైనటువంటిది కాదు అని చెప్పని చెప్తాను.